హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామలా రవి బ్లాగ్స్. 78వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం. మహాత్మా గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకుందామండి. సాల్ట్ మార్చ్ లేదా దండి మార్చ్ అని కూడా పిలువబడే మహాత్మా గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇక్కడ ప్రధాన అంశాలు ఉన్నవి. మార్చి 12, 1930 ప్రారంభమై 24 రోజుల పాటు కొనసాగింది. గాంధీ నాయకత్వంలో మహాత్మా అహ్మదాబాద్ నుండి గుజరాత్లోని ఒక చిన్న గ్రామమైన దండి వరకు పాదయాత్ర చేశారు బ్రిటిషు. ఉప్పు పన్ను మరియు ఉప్పు ఉత్పత్తిపై గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన. గాంధీ మరియు వేలాది మంది అనుచరులు సముద్రపు నీటి నుండి ఉప్పును ఉత్పత్తి చేయడానికి 240 మైళ్ళ సముద్రం వరకు కవాతు చేశారు. బ్రిటిష్ చట్టాన్ని ధిక్కరించి భారతదేశం అంతటా విస్తృత శాసనోల్లంఘనకు దారితీసింది. ముఖ్య అంశాలు: అహింసాత్మక ప్రతిఘటన, సామూహిక భాగస్వామ్యం మరియు బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేయడం. ఈ ఉద్యమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది మరియు భారతదేశ స్వాతంత్రం ఉద్యమాన్ని బలోపేతం చేసింది. ఉప్పు సత్యాగ్రహం భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో కీలకమైన క్షణం. గాంధీ నాయకత్వాన్ని మరియు అహింసా ప్రతిఘటన శక్తిని ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది మనం తెలుసుకుంటే మంచిదని పెట్టాను. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేశారంటే మేము పెట్టే వీడియోస్ మీరు తొందరగా చూడవచ్చు. ఎలా ఉంది అనేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.